అసెంబ్లీ ఎన్నికల కోసం ఫెడరల్ ఫ్రంట్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. నేటి నుంచి నెల రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలువురు నేతలను కలవాలని నిర్ణయించారు. ఏపీలోని శారదాపీఠం సందర్శనతో తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రాల పర్యటన ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో రెండోసారి తిరుగులేని విజయంతో అధికారం చేపట్టిన కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పని ప్రారంభించారు. అందులో భాగంగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కేసీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారు, ఎన్ని గంటలకు వైజాగ్ వెళ్తారు? పవన్, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేసిన తర్వాత కేసీఆర్ చాలా ధీమాతో ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నాలుగు రాష్ట్రాల పర్యటన కూడా కేసీఆర్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరారు. విశాఖకు బయలుదేరిన తర్వాత విశాఖలో శారదాపీఠాన్ని సందర్శించి అక్కడ స్వామివారి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. రాజశామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే భోజనం చేసిన అనంతరం ఈ రోజు సాయంత్రం అక్కడ విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి భువనేశ్వర్ వెళ్తారు. భువనేశ్వర్లో సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశమవుతారు. సమావేశమైన తర్వాత ఫ్రంట్ యొక్క లక్ష్యాలు, విధి విధానాలు కూడా నవీన్ పట్నాయక్ వివరించారు. తాను ఏదైతే ఫ్రంట్ ఉందో ఫ్రంట్ సంబంధించి తాను మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా నవీన్ పట్నాయక్ ను కోరనున్నారు. అయితే ఆ రోజు సీఎం ఒక అధికారిక నివాసంలో బస్ చేస్తారు కేసీఆర్. మరుసటి రోజు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం, అదేవిధంగా కోణార్కు దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి కలకత్తాకు వెళ్లి అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలుస్తారు. ఇంతకుముందు ఏదైతే మొదటిసారి ఫ్రంట్ తీసుకెళ్లాలనుకున్న క్రమంలోనే మమతా బెనర్జీని కూడా కలిశారు. మరో రెండోసారి మమతా బెనర్జీని కేసీఆర్ కలవబోతున్నారు. మమతా బెనర్జీతో కలిసి ఆ ఫ్రంట్ యొక్క ఉద్దేశాన్ని కూడా వివరించనున్నారు మరోసారి. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం కూడా మమతా బెనర్జీ కూడా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా కేసీఆర్ మమతా బెనర్జీకి వివరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన కేసీఆర్ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలోనే రెండు మూడు రోజులు మకాం వేస్తారు. ఢిల్లీలో ఉండి అక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతోనూ సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీలో ఉన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, విభజన సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ మరోసారి అటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలన్నటువంటి విధానాన్ని వాళ్ళకి వివరించనున్నారు. ముఖ్యంగా దాంతోపాటు ఇక ఫ్రంట్ సంబంధించినటువంటి విషయాలను మాట్లాడేందుకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, అదేవిధంగా బీఎస్పీ అధినేత మాయావతిని కూడా కలిసి మొత్తం ఈ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ సంబంధించినటువంటి ఉద్దేశాలను కూడా వారికి వివరించనున్నారు. మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పుల దిశగా కూడా కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా తొక్కేస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించడం లేదు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఈ జాతీయ పార్టీలన్నీ కూడా పెత్తనం చెలాయిస్తున్నాయనే విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూటమిని తీసుకొచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా బీజేపీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలను దేశంలో నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ ఈ యొక్క దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈరోజు కేసీఆర్ బయలుదేరి ఈ నెల 28 వరకు కూడా ఇదే ఫ్రంట్ సంబంధించినటువంటి అంశాలపైనే దేశంలో పలు నేతలను కూడా కలిసి కీలక చర్చలు చేస్తున్నారు. పవన్, శేఖర్, మరి సీఎంతో పాటు కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరున్నారు అంటే రాజకీయ నాయకులు ఆయనతో పాటు? ముఖ్యంగా సీఎం కేసీఆర్ తో పాటు
రాజ్యసభ సభ్యుడు సంతోష్, అదేవిధంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన రాజకీయ కార్యదర్శి షేర్ సుభాష్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం వెళ్లారు. అయితే ఢిల్లీకి చేరుకున్నాక మాత్రం కొంతమందికి ఇప్పటికే ఎంపీలకు కూడా సూచనలు కూడా చేశారు. ఖచ్చితంగా ఢిల్లీలో తాను ఢిల్లీ చేరుకునే నాటికి ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉండాలని కూడా కేసీఆర్ ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో ఎవరెవరిని కలవాలి, ఎవరో ఎక్కడెక్కడ కలవాలి కాబట్టి ఆ నేతలు ముందుగానే అక్కడ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. ఆ క్రమంలో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఎంపీలంతా కూడా కీలకమైన ఎంపీలు అంటే వినోద్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే మకాం వేసి ఆ కేసీఆర్ కావాల్సినటువంటి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీకి కేశవరావు, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. వీళ్ళంతా కలిసిన తర్వాతనే మొత్తం ఫ్రంట్ బలోపేతం దిశగానే ముఖ్యంగా కేసీఆర్ ఎజెండా ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ పర్యటన అంతా కూడా ఫ్రంట్ ఉద్దేశం పెట్టుకునే కేసీఆర్ ఈ రోజు ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో తాను క్రియాశీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే పార్టీ సంబంధించిన నేతలంతా కూడా కేసీఆర్ ను అంటే కేసీఆర్ ను ప్రధానిగా చూడాలనేటువంటి ఆశతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తల నుంచి ఆ దిశగా సంకేతాలు, వాళ్ళ యొక్క అభిమానాన్ని కూడా చాటుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే రాష్ట్రంలో 6 నెలల తర్వాత ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారనే వాదన అయితే పార్టీలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీగా మారున్నారు. దీని ద్వారానే కేటీఆర్ కు ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి విషయం కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కేసీఆర్ పోషించనున్నారు. పవన్, శేఖర్, మరి ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కూడా మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉందా, అట్లాగే ఈ విభజన హామీలను కూడా దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా పవన్, ఎందుకంటే 2వ సారి అధికార పగ్గాలు చేపట్టాక సీఎం కేసీఆర్ మొదటిసారిగా కూడా నరేంద్ర మోడీని కలవబోతున్నారు. అయితే మర్యాద పూర్వకంగానే కలవబోతున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అంటే గత 4.5 ఏళ్లుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా గిరిజన యూనివర్సిటీ పలు రకాల అంశాలు, కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఏదైతే యువజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు. కానీ వీటిపై బీజేపీ ప్రభుత్వం ఎక్కడా చిత్తశుద్ధి ప్రదర్శించలేదు అనేటువంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే గత 4.5 ఏళ్లుగా కూడా ఎంపీలు పలువురు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, ప్రధాని కూడా కలుస్తున్నారు, అయినా కూడా ఈ హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే 2వసారి భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి కేసీఆర్ మరోసారి కూడా ప్రధానమంత్రిని కలవబోతున్నారు. కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, కీలక అంశాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జాతీయ హోదా ఇవన్నీ అంశాలను కూడా కేసీఆర్ నరేంద్ర మోడీని కలిసి వాటికి ఖచ్చితంగా ఓకే చెప్పాలనేటువంటి కోరనున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది. బయ్యారం ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే నరేంద్ర మోడీ ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కూడా కలవబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు చాలా సజావుగా నిర్వహించారని చెప్పి వారి కృతజ్ఞతలు కూడా తెలిపబోతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇప్పుడు వచ్చిన విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.